నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. కొంతమంది మీద కొందరు చేసే విమర్శలకు ఆరోపణలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో సినీ విమర్శకుడిగా ట్యాగ్ వేసుకున్న కత్తి మహేష్ కు పొంతన లేదు. కానీ పవన్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయడంలో కత్తి మహేష్ తీరే వేరు. పవన్ ఫ్యాన్స్ కు తన మాటలతో ఇరిటేషన్ తెప్పించడమే కాదు, వారికి కోపం నసాలానికి అంటేలా చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఎన్నికలకు ముందు ఎన్నికల వేళలో పవన్ ను ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. గడిచిన కొద్ది కాలంగా కామ్గా ఉన్న కత్తి మహేష్ తాజాగా మరోసారి తనదైన శైలిలో పోస్ట్ పెట్టి వార్తల్లోకి వచ్చేశారు. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్గా హైదరాబాద్లో భారీ బంగ్లాను కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. తరచూ పేదరికం మాటలు చెప్పే పవన్ తన కార్యాలయ సిబ్బందికి ఈఎంఐలకు డబ్బులు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా చెప్తూ ఉంటారని, అలాంటి ఆయన తాజాగా హైదరాబాద్లో 130 కోట్లతో ఒక భారీ భవనాన్ని కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. డబ్బులు లేవనే పవన్కు ఇంత భారీ బంగ్లాను ఎలా కొన్నారన్నది కత్తి క్వశ్చన్. నిజంగానే పవన్ బంగ్లా కొన్నారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ కత్తి తాజా ఆరోపణపై పవన్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి పవన్ను కత్తి మహేష్ వదిలేటట్టు లేరుగా.